चंद्रबाबु कस्टडी पिटिशन पै एसीबी कोर्ट कासेपट्लो तीर्पुनु वेलुवरिंचनुंदी ई केसुलो इप्पटिके इरुपक्षाल वादनलु विन्न न्यायमूर्ति तीर्पुनु प्रकटिंचनुन्नारु चंद्रबाबु तरफुन रंगंलोकि दिगिन सीनियर लायर सिद्धार्थ अगरवाल लूथ्रा तो कलिसि वादनलु विनिपिंचारु सीआईडी तरफुन एएजी पोन्नवलु सुधाकर रेड्डी वादनलु विनिपिंचारु चंद्रबाबु कस्टडी पिटिशन पै सीआईडी तरफ अडिशनल अडवकेट जनरल पोन्नवलु सुधाकर रेड्डी बलमैन वादनलु विनिपिंचारु चंद्रबाबुनु अन्नी आधारालतो सीआईडी अरेस्ट चेसिंदनी कोट्लादि रूपायल प्रजाधनान्नि चंद्रबाबु दोचुकुन्नारनि एएजी कोर्टु दृष्टिकि तीसुकोच्चारु ई केसुतो प्रमेयं उन्न प्रति ओक्करिनि विचारिंचालन्न एएजी रिकवरी कंटे कुट्रा कोणं वेलिकि तीयटं ముఖ్యమని వాదించారు చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు చంద్రబాబును 5 రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు స్కిల్ స్కామ్ ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని ఏఏజీ పొన్నవోల్ తెలిపారు చంద్రబాబు తన స్వార్థపూరిత వ్యవహారాలు మరిన్ని బయటికి రాకుండా అడుగడుగునా విచారణను అడ్డుకుంటున్నారని పొన్నవోలు వాదించారు స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో దుర్వినియోగం అయిన నిధులు ఎక్కడెక్కడికి వెళ్ళాయో పక్కా సమాచారం ఉందన్నారు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టాల్సి ఉందన్నారు చంద్రబాబును కస్టడీకి ఇవ్వటం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదని ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు ఎసీబీ కోర్టు ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ అశోక్ అందిస్తారు అశోక్ కొన్ని క్షణాల క్రితమే న్యాయమూర్తి బెంచి పైకి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది ఏసీబీ కోర్టుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఈ మూడు అంశాలతో కూడిన క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉంది అక్కడ వాదనలు పూర్తయ్యాయి దానిపైన తీర్పు రిజర్వ్ చేశారు ఈ నేపథ్యంలో కొంత న్యాయవాదులతో చర్చించినట్లు కూడా ఏసీబీ న్యాయమూర్తి మనకు కొంత సమాచారం ఉంది చర్చించి నిర్ణయం తీసుకుంటారని మనకు కొంత సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే ఆమె ఇప్పుడే బెంచ్ పైకి వచ్చినట్లు కూడా తెలుస్తుంది ప్రాథమికంగా మనం గనక చూస్తే ఇప్పటికే ఖచ్చితంగా చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలి దాదాపు 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పూర్తి స్థాయిలో నిన్న సిఐడి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు కస్టడీ అక్కర్లేదని చంద్రబాబు తరపున వాదనలు వినిపించడం జరిగింది అయితే దాదాపు 4.5 గంటల పాటు వాదనలు వినిపించారు అయితే ప్రధానంగా సిఐడి తరపున వాదనలు చంద్రబాబు ఆలోచన నుంచే స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం పుట్టింది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబుని విచారించాలి దీనికి సంబంధించి ప్రతి అంశము ఆయనకి తెలుసు ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారులు చంద్రబాబుతో పాటు ఆయనకి సంబంధించిన వ్యక్తులేనంటూ న్యాయ వాదనలు వినిపించారు తమ వద్ద ఉన్న ఆధారాలను దగ్గర పెట్టుకొని చంద్రబాబుని విచారించాలి తమ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి దీనికి సంబంధించి స్కిల్ క్యామ్స్ సంబంధించి కొన్ని ఆధారాలు ఉన్నాయి మరికొన్ని వాస్తవాలు ఆధారాల కోసం చంద్రబాబుని ఖచ్చితంగా విచారించాల్సిన అవసరం ఉందని ఓ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు ఇది అతి పెద్ద కుంభకోణం ఈ 24 గంటల్లో దీని దర్యాప్తు చేయడం సాధ్యం కాదు ఇప్పటికే పకడ్బందీగా ఈ కుంభకోణానికి పాల్పడ్డారు దీనికి సంబంధించి ఇప్పటికే మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబుని గనక కస్టడీకి పోలీస్ కస్టడీకి ఇస్తే ఏవైతే మా దగ్గర ఉన్నాయో ఆధారాలు వాటిని చూపిస్తూ మేము విచారణ జరపాలి అంటూ వాదనలు వినిపించారు ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది దాదాపు సంవత్సరంన్నర పాటు ఈ దీనిపైన విచారణ జరిగింది కొన్ని ఆధారాలను మేము సేకరించడం జరిగింది ఖచ్చితంగా ఇది దీనిలో పూర్తిగా కర్త కర్మక్రియ మొత్తం చంద్రబాబే చంద్రబాబు ఆలోచన ప్రకారమే ఈ కుంభకోణం జరిగింది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబుని కస్టడీకి ఇవ్వాలి అని పొన్నవోలు కోరడం జరిగింది అయితే ఇదే సమయంలో నిన్న వాదన సమయంలో చంద్రబాబు కస్టడీకి అక్కర్లేదంటూ ఆయన తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు ఇది కేవలం రాజకీయ కక్షతోనే ఈ కేసు నమోదు చేశారు అని కూడా తమ వాదనలు వినిపించారు అయితే వెంటనే సిఐడి తరపున వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇది వాస్తవానికి దాదాపు తెలుగుదేశం ప్రభుత్వంలోనే జీఎస్టీ అధికారులే ఈ కుంభకోణాన్ని వెలికి తీయడం జరిగింది ఈ కుంభకోణానికి సంబంధించి వివరాలను జీఎస్టీ అధికారులు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు కోట్ల రూపాయల ప్రజాధనం ఎలా దారి మళ్లిందో కూడా వివరించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నామమాత్రపు చర్యలతో జీఎస్టీ అధికారులకు సమాధానం ఇచ్చే పూర్తి స్థాయిలో దీన్ని తొక్కిపెట్టేయడం జరిగిందని కూడా వాదనలు వినిపించారు అయితే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ
जरपाबी खचिंग चंद्रबाबुने कस्टडी की इव्वाली वादन विचार अच्छे पूर्ति पथक प्रकार दी कुंभकोण जी दादापू पूर्ति स्थाई विचार जरपा कोई आधार मरको आधार सहक आय न्यायमूर्ति दृष्टि की तीसर ईटी शाख नोटिस चंद्रबाबु चंद्रबाबु सन्नी इधर व्यक्त विदेश पार दी संबंधी दी संबंधी चंद्रबाबु की पूर्ति समाचार आये सूचन तोने विदेश अभिप्रय अना कल पूर्ति दर आधार खचिंग चंद्रबाबु विचारी अने वादन विचार पूर्ति एदे चंद्रबाबु तरफ न्यायवाद इदंत राजकीय कुट्र राजकीय कक्ष अने वादन विचार का दर स्पष्ट आधार मरको आधार मरको वास्तवाल बैठ पेटा के सहक ईदल सीआईडी कस्टडी को खचिंग दर आधार चंद्रबाबु चूपस्तू मरको निजाल बैठ पेटी का कस्टडी की कोरत चंद्रबाबु एंदुको भयपड़ी वास्तवा पूर्ति स्थाई कस्टडी की तीसुकोनी चंद्रबाबु विचारी निजू बैठक वस्म भय तो चंद्रबाबु भयपड़ू सीआईडी अधिकार वादन विचार अच्छे इप्के दीन पैन उदय न्यायमूर्ति तीर्स्टन का टेक्निकल समस्य तो इपड़ मरको सप्ला दीन पैन तीर्चे अवकाश इप्के न्यायमूर्ति बेच पैक वो दादापू मरक ईदार निमशा तीर्चन मन या अशोक चूस्तुन्नाम इक्कड सीआईडी सीआईडी चेस्तुन्न वादनलु मल्ली कूडा सीआईडी कादु चंद्रबाबु तरपु चेस्तुन्न वादनलु आयन न्यायवादुलु चेस्तुन्न वादनलु कूडा चूस्तुन्न मरोकसारी टेक्निकल अंशालपैने पूर्तिगा डिपेंड अयिनट्टुगा कनबडुतोंदि मनकि मोदटि रोजे कस्टडी एंदुकु कोरलेदनि अडगडं कानी इंका इतरत्र चाला अंशालु कानी इदि एप्पटिदो केसु इप्पुडु कस्टडी एंदुकु मीरु विचारिंचारु दीनि मीद दर्याप्तु चेसामंटुन्नारु इप्पुडु कस्टडी एंदुकु ई रकंगाने मरोकसारी टेक्निकल अंशालनि बेस् चेसुकुनि वादिस्तुन्नट्टुगा कनबडुतोंदि यह केस अंत मुंक मन चूस्ते अनेक अटे विजयवाड़ एसीबी कोर्ट पिटिशन दाखिल इकडी हाईकोर्ट की वेल्लू अड़ क्वाश पिटिशन दाखिल कर्ट इच्छा यदि रिमांड दाने सस्पेंड चेयम दा तो स्टेम क्वाश पिटिशन दाखिल जरिए दाने अडमको हाईकोर्ट पे अंटू पे कोई अंशाल చెప్పుకుంటూ వచ్చారు మొదట్ నుంచి ఏ పిటిషన్ చూసినా కొన్ని టెక్నికల్ అంశాలను మాత్రమే లేవనెత్తారు గానీ ఎక్కడ కుంభకోణం జరగలేదు అనేది చంద్రబాబు తరపున న్యాయవాదులు మాత్రం వాదించలేదు ఖచ్చితంగా టెక్నికల్ అంశాలు 409 సెక్షన్ పైన దాంతో పాటుగా 17 ఏ సెక్షన్ పైన పూర్తి స్థాయిలో వాళ్ళు టెక్నికల్ గా వాదనలు వినిపించారు గానీ కానీ కుంభకోణం జరగలేదు అన్న కోణంలో వాదనలు ఎక్కడ వినిపించలేదు 17 ఏకి సంబంధించి గవర్నర్ కు సమాచారం ఇవ్వాలి చంద్రబాబును అరెస్ట్ చేసే సమయంలో గవర్నర్ అనుమతి తీసుకోవాలి ఆయనకి సమాచారం ఇవ్వాలి ఆయనకి సమాచారం గవర్నర్ కు సమాచారం ఇవ్వలేదని చెప్తూ వాదనలు వినిపించారు 2 కోట్లలోనూ కానీ సిఐడి తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు మాత్రం చంద్రబాబు నాయుడు కేవలం ఎమ్మెల్యేనే కాబట్టి స్పీకర్ కి సమాచారం ఇచ్చాము స్పీకర్ కి ఇస్తే సరిపోతుంది గవర్నర్ కు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించారు దానిపైనే మొదటి రోజు కూడా వాదనలు ఏదైతే రిమాండ్ సమయంలో చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ సమయంలో ఈ రెండు అంశాల మీదే పూర్తి స్థాయిలో వాదనలు జరిగినాయి హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఆ అంశాలపైనే వాదనలు జరిగినాయి కానీ ఎక్కడ కుంభకోణం జరగలేదన్న కోణంలో చంద్రబాబు తరపున న్యాయవాదులు వాదనలు మాత్రం వినిపించలేదు కేవలం టెక్నికల్ అంశాల మీదే వాదనలు వినిపించారు అయితే సిఐడి తరపున న్యాయవాదులు మాత్రం పూర్తి స్థాయిలో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి దాదాపు ఇది మేము ఈ రోజు కక్ష పూర్తిగా రాజకీయ కక్షతో మేము పెట్టింది కాదు జిఎస్టి అధికారులు చంద్రబాబు అధికారంలో ఉండగానే ఈ కుంభకోణాన్ని వెలికి తీశారు మాకు చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఏడాదిన్నరగా దర్యాప్తు జరుగుతుంది మా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా మరికొన్ని నిజాలను బయటపెట్టాలంటే ఖచ్చితంగా చంద్రబాబుని కస్టడీలోకి తీసుకుని విచారించాలన్న భావంతోనే కస్టడీ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే 5 రోజుల పాటు చంద్రబాబు నాయుడిని కస్టడీలోకి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో
వాదనలు వినిపించారు మరి కొద్ది క్షణాల్లోనే దీనిపైన తీర్పు రానుంది బిందు అశోక్ చంద్రబాబు తరపు న్యాయవాదులు పదే పదే లేవనెత్తుతున్న ఇంకొక అంశం ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న ఒక వ్యక్తిని జైల్లో పెట్టారంటూ కూడా లేవనెత్తుతున్న పరిస్థితి దీనికి సిఐడి కౌంటర్ ఏ విధంగా ఉంది దాని ఒక బూచిగా చూపిస్తున్న పరిస్థితి జైల్లో సెక్యూరిటీ లేదండం కానీ చాలా స్పష్టంగా సిఐడి కోర్టుకు ఏసీబీ కోర్టుకు సిఐడి న్యాయవాదులు చాలా స్పష్టంగా ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు బాధ్యత ఈ ప్రభుత్వానిదే దీనికి సంబంధించి చంద్రబాబుకి పూర్తి భద్రత ఉంది అంటూ ఏసీబీ కోర్టుకు చెప్పారు అయితే అంతకు ముందు ఏదైతే హౌస్ అరెస్ట్ ని రిమాండ్ గా పరిగణించాలంటూ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఆ పిటిషన్ లో కూడా వాదనలు వినిపించారు ఆ పిటిషన్ కొట్టివేయడం కూడా జరిగింది ఆ సందర్భంగా చాలా స్పష్టంగా సిఐడి అధికారులు బయటకన్నా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు నాయుడు సేఫ్ గా ఉంటారు ఆయన భద్రతకి ఎటువంటి ఇబ్బంది లేదు పూర్తి స్థాయిలో ఒక బ్లాక్ అంతా ఆయనకి కేటాయించడం జరిగింది ఆయన్ని అన్ని విధాల సీసీ కెమెరాలు పెట్టారు పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు భద్రతకు సంబంధించిన అంశాలతో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు పూర్తి స్థాయిలో ఆయన భద్రంగా ఉన్నారు అంటూ భద్రతకు సంబంధించిన కొన్ని అంశాలతో కూడిన ఒక అఫిడవిట్ కూడా కోర్టులో కౌంటర్ కూడా కోర్టులో ఏసీబీ కోర్టులో దాఖలు చేయడం జరిగింది అశోక్ ఒక టెక్నికల్ అంశం ఇందులో ప్రధానంగా కనబడుతుందని చెప్తున్నారు ఇప్పుడు హైకోర్టులో ఈ క్వాష్ అనేది ఇంకా పెండింగ్ లో ఉంది కదా సబ్జెక్ట్ టు దట్ ఇప్పుడు ఏమన్నా ఉంటుందా ఇప్పుడు తీర్పు మరి కాసేపట్లో రాబోతుందని కూడా చెప్తున్నారు దీనికి సంబంధించిన సిఐడి లాయర్స్ కానివ్వండి లేకపోతే న్యాయ నిపుణులు కానీ ఏమంటున్నారు ఖచ్చితంగా దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదని ఉదయం ఒక కేసు అంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో చంద్రబాబు నాయుడు A1 ముద్దాయి దీనికి సంబంధించి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో ఒక పిటిషన్ ను దాఖలు చేయడం జరిగింది ఈరోజు ఆ కేసు విచారణకు వచ్చింది ఆ కేసు విచారణ సందర్భంగా ఎవరైతే సిఐడి తరపున న్యాయవాది ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా న్యాయమూర్తికి చెప్పడం జరిగింది కొన్ని కేసులు లోయర్ కోర్టులో ఉన్నాయి ఈ హైకోర్టులో కొన్ని కేసులు క్యాష్ పిటిషన్ తో పాటు మరికొన్ని కేసులు ఉన్నాయి వీటిని అడ్డం పెట్టుకుని కింది కోర్టులో ముందుకు వెళ్లనివ్వట్లేదంటూ ఆ అంశాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు అయితే పూర్తి స్థాయిలో దీనికి ఆ అంశాలకి ఎటువంటి సంబంధం లేదు అంటూ న్యాయమూర్తి కూడా యథేచ్ఛగా అంటే దానికి సంబంధించిన విచారణ జరుపుకోవచ్చు అన్న ఆదేశాలు కూడా ఇచ్చారు దాని నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుకి అంటే పోలీస్ కస్టడీకి సంబంధించిన కానీ లేకపోతే హైకోర్టులో ఉన్న కేసులు కానీ ఎటువంటి సంబంధం లేదు దీనికి సంబంధించి తీర్పు కూడా వెల్లడించుకోవచ్చని న్యాయకోవిధులు చెబుతున్నారు అయితే కొద్దిసేపటి క్రితమే ఏసీబీ న్యాయమూర్తి కూడా ఈ అంశాన్ని కొంతమంది న్యాయమూర్తులతో చర్చించినట్లు కూడా మనకు సమాచారం ఉంది బిందు ఓకే అశోక్.